ప్రభునందు ప్రియమైన సోదరులు విజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. అన్న, మీ పరిచర్య అంటే మాకు చాలా ఇష్టం. మతోన్మాదులు ఎంతోమంది ఈరోజు మరి క్రైస్తవ్యం మీదకి రాకుండా క్రైస్తవుల మీదకి వచ్చిన మేమున్నాము, మీరేమి నిరభ్యంతరంగా సువార్తను ప్రకటించుకోండి, అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే మేము చూసుకుంటామనేటువంటి భావజాలంతో మీరు మతోన్మాదులతో చాలా చక్కగా పోరాడుతున్నారో దాన్ని బట్టి మేము నిజంగా సంతోషిస్తున్నాం. రెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడారు. ఆ యొక్క వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమాజం అపార్థం చేసేటట్లుగా, మరి ముఖ్యంగా సమాజంలో ఆయన్ని బ్యాడ్ చేసేటట్లుగా, ఆయన్ని అపార్థం చేసేటట్లుగా రెండు సబ్జెక్టుల విషయంలో మాత్రం వాళ్ళు కొంచెం అభ్యంతరాలు తెలియపరిచారు. దానికి చాలా వరకు క్లారిటీ ఇచ్చాం మేము. క్లారిటీ ఇచ్చిన అదే పనిగా ఇక ఈయన దుర్బోధకుడని, దొంగ బోధకుడని, ఇక నానా రకాలుగా ఆయన మీద ట్రోలింగ్స్ నడుస్తూ ఉన్నాయి. మరి సురేంద్ర మోజుష్ అయితే మొత్తానికి ఆయన ఫోటో మరి కత్తిరించి పాంబొమ్మ నేసి సహితం మరి ఆ విధంగా చిత్రీకరించినప్పుడు మరి విజయప్రసాద్ రెడ్డి అంటే నాకు కూడా ఇష్టమైనటువంటి భావంతో మీరు మాట్లాడారు. మరి మీ సహోదరుడు పట్ల ఇలాగా జరుగుతున్నప్పుడు మీరు కూడా స్పందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక క్రైస్తవులు సినిమాలు చూడొచ్చా చూడకూడదా అన్న విషయం మీద ఒకటి, అలాగే వడ్డీ వ్యాపారం చేయొచ్చా చేయకూడదా అన్న విషయం మీద ఒకటి. మరి సురేంద్ర మోజెస్ అనేటువంటి తమ్ముడు సాగరాన్ని దగ్గర ఉండి కూడా ఆ విషయం మీకు తెలుసు. తర్వాత ఇతను వైజాగ్లో పరిచర్య చేస్తున్నాడు ఆ తమ్ముడు రైట్. ఇక ఆ తమ్ముడు సినిమాలు చూడొచ్చా చూడకూడదా, లేదంటే క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయొచ్చా చేయకూడదా అన్న విషయం మీద అన్న విజయ్ కుమార్ అన్న విజయప్రసాద్ రెడ్డి యొక్క పేరు పెట్టి మీరు ఎందుకు స్పందించటం లేదు అని కొంతమంది సహోదరులను కూడా ప్రశ్నించడం జరిగింది. మరి మీరు దానికి స్పందించారు, అతని ఆవేదనను అర్థం చేసుకున్నారో, అతని ఆవేదనను బట్టి మీరు కూడా ఒక వీడియోని అప్లోడ్ చేశారు, అలాగే మా ఆవేదనను కూడా అర్థం చేసుకుంటారు అనే ప్రేమపూర్వకమైనటువంటి ప్రతిస్పందన మీకు తెలియపరుస్తూ ఉన్నాను నేను. క్రైస్తవులు సినిమాలు చూడొచ్చా చూడకూడదా, క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయొచ్చా చేయకూడదా, ఈ రెండు సందర్భాల మీద విజయప్రసాద్ రెడ్డి గారి మీద మరి సురేంద్ర మోజెస్ కొంతమంది సహోదరులు ఇక ఇష్టసరంగా వాళ్ళు వీడియోలు పెట్టడం కొంచెం అభ్యంతరకరంగా నాకు అనిపించింది. అది సురేంద్ర మోజెస్కి కానీ సమాజంలో ఎవరికైనా సరే క్రైస్తవుడు సినిమాలు చూడొచ్చా చూడకూడదా అన్న విషయం మీద మేము వీడియో చేశాము, వీడియో కూడా అప్లోడ్ చేశాము, అలాగే దానికి ఎక్స్ప్లనేషన్ కూడా నేను ఇచ్చాను. అయితే దాన్ని మీరు చూడలేదు. విజయప్రసాద్ రెడ్డి గారి సినిమాలు చూడొచ్చా చూడకూడదా అన్న సందర్భాన్ని ఏ రీతిలో మాట్లాడారో మీరు చూడలేదు. అయితే ఒక్క అరగంట సేపు అంటే మీరు వీడియోని అప్లోడ్ చేసే ముందు ఆ సురేంద్ర మోజెస్ యొక్క ఆవేదన అర్థం చేసుకునే ముందు ఆ వీడియోని కూడా ఒకసారి చూస్తుంటే మీకు విషయం అర్థమై ఉండేదన్న. ఏ విషయం అర్థమయ్యేది ఉండేదంటే మేము చెప్పింది ఏంటి అంటే కరుణామయుడు కావచ్చు, కృపామయుడు కావచ్చు, దయామయుడు కావచ్చు, అలాగే క్రైస్తవ ఆధ్యాత్మికంగా మనల్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో, అలాగే మన సహోదరులు షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు చాలామంది. మన హనీ జాన్సన్ కూడా షార్ట్ ఫిల్మ్ తీశాడు, అలాగే మన కొంతమంది సహోదరులు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు, మతోన్మాదులకు యాంటీగా తీస్తున్నారు. మరి ఇలా తీస్తున్నటువంటి ఈ సినిమాలను చూడండి, తప్పు లేదు, వాటిని చూడమనే కదా మనం ముందుకు తీసుకొస్తున్నారు అనే ఉద్దేశంతోనే మేము మాట్లాడాం సినిమాలు చూడొచ్చో చూడకూడదన్న సందర్భం మీద. అయితే దాన్ని అపార్థం చేసేటట్లుగా, అపార్థం అయ్యేటట్లుగా మరి సమాజంలోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. దాన్ని ప్రేమ అంటారో లేకపోతే ద్వేషం అంటారో మాకు తెలియదు. మీరు క్లియర్గా వినండి ఆ విషయాన్ని. ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాన్ని క్లియర్గా వినండి. విన్న తర్వాత అప్పుడు మీరు సమాజంలోకి తీసుకొస్తే నిజంగా చాలా సంతోషపడి ఉండేవాళ్ళం అన్న. ఇక విషయంలోనికి వెళ్తానా, ఆ సురేంద్ర మోజెస్ అన్నటువంటి తమ్ముడు సినిమా తీస్తున్న మిమ్మలను ప్రశ్నించాడు. సినిమా తీస్తున్న మిమ్మలను ప్రశ్నించాడు, ఎందుకు మీరు సమాధానం ఏం చెప్తారు, చూడమని చెప్తారా చూడకూడదని చెప్తారా, చూడమని చెప్తారా చూడమని చెప్పే కదా మీరు యాక్చువల్ సినిమా తీస్తున్నారు 21 21 21, దానికోసం మేము ఎదురు చూస్తున్నాం.
అలాంటివే మీరు తీసిన లాంటి సినిమాలే చూడమని విజయప్రసాద్ రెడ్డి గారు కూడా బోధించారన్న. మరి అతను మానసిక స్థితి బాగుందో బాగోలేదో నాకు అయితే తెలియదు, కానీ ఈ ప్రశ్న మిమ్మల్ని అడగడానికి వచ్చిన నాకు ఆశ్చర్యాస్పదం వేసింది. బైబిల్లో మాట ఉందన్న, మీకు తెలియదు కాదు, నేను చెప్తున్నా మళ్ళీ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:5 ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. పవిత్ర హృదయము నుండి ఉపదేశ సారం ఏదనగా, పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కాపాఠ్యమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే అన్న సందర్భం మీద మాట్లాడి, కొందరు వీటిని మానుకుని అంటే పవిత్రమైన హృదయం లేదు, మంచి మనస్సాక్షి లేదు, నిష్కాపాఠ్యమైన విశ్వాసం లేదు, ఇలాంటివి మానుకుని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనా గ్రహింపకపోయినను అన్నాడు. అక్కడ విషయం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే తను ఏం చెప్తున్నాడు, సినిమాలు చూడొచ్చా చూడకూడదా అని సినిమా తీస్తున్న మిమ్మల్ని అడగడాన్ని బట్టి అతని మానసిక స్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోగలం. ఈ ప్రశ్న మిమ్మల్ని అడగకూడదు, ఈ ప్రశ్న హనీ జాన్సన్ గారిని కూడా అడగకూడదు, ఎందుకంటే మీరు షార్ట్ ఫిల్మ్లు తీశారు. ఈ షార్ట్ ఫిల్మ్లో హనీ జాన్సన్ గారు తీసినటువంటి ఫిల్మ్లో సినీ మ్యూజిక్ పెట్టారన్న, సినీ మ్యూజిక్ పెట్టారు. మొన్న సినిమా తీశారు లింగ మర్మం అనే సినిమా తీశారు, అది కూడా సినీ మ్యూజిక్ పెట్టారు. అలాగే మన షామిల్ గుండు గారు కూడా మరి వాట్సాప్ గ్రూప్లో ఆయన కూడా ట్రాన్స్ మూవీ చూడండి తప్పు లేదు, ట్రాన్స్ మూవీ వలన ఈ సేవకుల యొక్క గుట్టు రొట్టవుతుంది, అబద్ధ బోధకులు ఎవరో మనకు తెలుస్తుంది అనేటువంటి భావంతో కూడా ఆయన కూడా తెలియపరిచారు. మరి ఈ సినిమాలో ఉన్నటువంటి మ్యూజిక్లు మీరు ఎలా తీసుకొస్తున్నారన్న నాకు తెలియదు, కానీ మీరు చూసే కదన్నా తీసుకొస్తున్నారు, మీరు చూసే తీసుకొస్తున్నారు, మీరు వినే తీసుకొస్తున్నారు. విని మీరు ఏం చేశారు, దాన్ని విడిచిపెట్టేశారు అంతేగాని దాన్ని పట్టుకుని పాపం చేయడానికి మీరు ఎక్కువగా ప్రోత్సహించారా? లేదు. అలాగే మీరు షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు మీరు మరి ఒక హీరోలా క్రైస్తవుడు కూడా ఎంత గొప్పగా ఉంటాడు అనిపించింది, రైట్? అయితే మీరు ఒక హీరోలా మరి కారులో దిగుతున్నటువంటి ఆ స్టైల్ చూస్తే నిజంగా మీరు దేన్ని చూసి నేర్చుకున్నారన్న? ఇదంతా కూడానే సమాజంలో సినిమాలు చూసే కదా నేర్చుకున్నారన్న, ఇదంతా కూడానే, రైట్? ఆ భావజాలం మనకు ఉంది కాబట్టి, ఆ భావజాలం మీకు ఉంది కాబట్టి అది చూసే మీరు కూడా ఈ విధంగా స్టైల్ చేశారు, రైట్? అలాంటి మిమ్మల్ని తప్పు పడతలేదు. అయితే ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాటను అపార్థం చేయడానికి ప్రత్యేకించి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈ విషయంలో కొంచెం మీరు ఆలోచించుంటే చాలా బాగుండేది. నాకు అనిపిస్తుంది ఒక మాట, ఎక్కడో మరి చీకట్లో ఉన్నటువంటి ఆ దాన్ని ఆ వీడియోని వెలుగులోకి తీసుకొచ్చి ఆ సురేంద్ర మోజెస్ యొక్క ఆవేదనను మీరు అర్థం చేసుకున్నారు, కానీ ఒక విధంగా ఒక సహోదరుని అపార్థమయ్యేటట్లుగా సమాజములో ఒక సేవకుణ్ణి నిలబెడుతున్నారని మాత్రం మీరు అనుకోలేదు. విజయప్రసాద్ రెడ్డి గారు ఏమి సామాన్యుడేం కాదు కదన్న. ఇప్పుడు రెండు సబ్జెక్టు విషయంలో మాత్రమే ఆయన బయట పెడుతున్నారు, కానీ అవి కూడా అపార్థం చేసుకున్నారని నేను చెప్తున్నాను. ఆయన ఎన్నో వందల సబ్జెక్టులు చెప్పాడు,
ఎంతో మంది ఆధ్యాత్మికంగా నిలబెట్టాడు, ఎంతో మంది మతోన్మాదులతో పోరాడాడు. ఆయన అవసరాన్ని బట్టి పోరాడుతున్నాడు, అంతేగాని అంతమాట పోరాడడం. అవసరాన్ని బట్టి ఆయన బయటకు వస్తాడో, సరైన కౌంటర్ ఇస్తాడో, మళ్ళీ ఆయన పరిచర్య ఆయన చేసుకుంటూ పోతాడన్న. మరి అలాగే మీరు కూడా చక్కగా మరి మతోన్మాదులతో పోరాడుతున్నాడు, దాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తానన్న, వడ్డీ వ్యాపారం కోసం కూడా మరి కొన్ని సబ్జెక్టులు నేను తయారు చేస్తున్నాను. ఎందుకంటే దీన్ని అపార్థమయ్యేటట్లుగా సమాజంలో అపార్థం చేశారు గనుక ఈ విషయంలో నేను కూడా కొన్ని సబ్జెక్టులు మాట్లాడుతున్నాను. ఇదిలో నేను పరిశీలించినటువంటి పరిశీలనలలో వడ్డీకి అప్పు ఇచ్చేవారు వేరు, అప్పిచ్చేవారు వేరు, సుంకర్లు వేరు, వడ్డీకి పుచ్చుకున్న వాళ్ళు వేరు. బైబుల్ ఒక క్రమపద్ధతిలో మనకి ఒక చక్కనటువంటి జీవన విధానాన్ని నేర్పించాలని బైబుల్లో చాలా విషయాలను దేవుడు పొందపరిచాడు. ఇక ఆ సబ్జెక్ట్ మాట్లాడిన తర్వాత చాలామందికి క్లారిటీలు వస్తాయి. కాబట్టి వడ్డీ వ్యాపారం చేయొచ్చా చేయకూడదని దానికి కూడా మరి మాట్లాడుతున్నాం. నిజంగా నేను విజయప్రసాద్ రెడ్డి గారి విషయంలో మాత్రం నేను ఒకటి చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఇలాంటి కాంట్రవర్సల్ సబ్జెక్టులు మాట్లాడుతున్నప్పుడు సమాజం అపార్థం చేసుకుంటుంది అని తెలిసిన ఏ సేవకుడు చెయ్యలేని ధైర్యాన్ని చేశాడు. ఇది కన్ఫర్మ్, ఏ సేవకుడు చేయలేదు. ఎందుకంటే నన్ను అపార్థం చేసుకుంటారేమో, నన్ను దొంగబోధకుడు అంటారేమో, ఈ విధంగా నన్ను అపార్థం చేసుకుని సమాజంలో నా యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేస్తారేమో అనుకోలేదు. కానీ నిర్భయముగా సమాజంలో చెప్పాడు. చెప్పిన తర్వాత దాన్ని అపార్థం చేసేటట్లుగా ప్రయత్నం చేస్తున్నారే తప్ప దాన్ని అర్థం చేసుకునేటట్లుగా ప్రయత్నం చేస్తలేదు. అది సరే, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు కదా అనే ఉద్దేశంతో మేము వదిలేసాం. కానీ మీరు ప్రత్యేకించి దాన్ని బయటికి తీసుకొచ్చి అతని ఆవేదనను అర్థం చేసుకున్న మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారని మాత్రం మీరు ఆలోచించకపోవడం కొంచెం బాధేస్తుంది. అయితే మీ విషయంలో మాత్రం అన్న, మేము హార్ట్ఫుల్గా చెప్తున్నాను, నేను హార్ట్ఫుల్గా సంతోషంగా చెప్తున్నాను. ఏంటంటే ఎవరూ స్పందించరు, కానీ గమ్ముని తొందరగా మీరు స్పందిస్తారు. రైట్, మతోన్మాదులతో పోరాడడంలో మీరు చక్కగా పోరాడుతున్నారు. మీ పరిచర్య చక్కగా జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ సహోదరుడు నాని సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరలోకపు తండ్రి, విజయ్ కుమార్ గారి విషయంలో జ్ఞాపకం చేసుకోండి. మతోన్మాదుల్లో పోరాడడంలో ప్రభువా ముందున్నాడు. బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, నీ కృపను అనుగ్రహించండి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సహోదరుల మధ్యలో ఐక్యత కలిగి ఒకరి పరిచర్యకు ఒకరు నాయన సహకరించుకునే భాగ్యాన్ని ప్రసాదిస్తారని, నీ కృపను అనుగ్రహిస్తారని, ఈ కొద్దిపాటి ప్రార్థనని పాస్తానిది చేర్చుకుంటారని త్వరలో రానున్న యేసుక్రీస్తు వారి పుణ్యాన ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.